సభను అలంకృతం చేసిన వారికి, అదే ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకసారి గతాన్ని నిర్వహిస్తుంటే 2014లో మనం ఇదే విధంగా ఒకసారి ఓటమి చదువుతుండడం జరిగింది. రెట్టింపు ఉత్సాహంతో 2014 నుండి 2019 వరకు మన పార్టీకి పనిచేసి 2019లో విజయ బిందు ఎగిరి వేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో అన్ని వినియోజకం రీతిలో సుపరిపాలన, ప్రజా పరిపాలన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని భారతదేశానికి అందించడం జరిగింది. నవరత్నాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ, ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటే సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఒకటేమి రెండేమి దాదాపుగా పరిపాలన అంటే ఇదిరా, పరిపాలకుడు అంటే జగన్మోహన్ రెడ్డిరా అన్నటువంటి రీతిలో అన్నీ విని జరిగిన రీతిలో పరిపాలన అందించినటువంటి ఏకైక తొమ్మున నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ కూటమి నాయకుల కుట్ర వల్ల, కూటమి నాయకుల మోసం వల్ల మనం ఎప్పుడూ ప్రజలపైన ఆధారపడ్డాం. ఒకరిని మోసం చేయాలని ఇప్పుడు అవకాశం లేదు, ఒకరు మనకు మోసం చేస్తారని కూడా అవకాశం లేనటువంటి నాయకుడు మన నాయకుడు. కేవలం నమ్మకం పైన, ప్రజల పైన నమ్మకం, దేవుడి పైన నమ్మకంతో మన నాయకుడు ముందుకు వచ్చేయడం. కాకపోతే ఇంత విధంగా మోసం చేస్తారని చెప్పేసి కానీ విని ఎరగలేదు. కాబట్టి నేను దాదాపుగా ఒక 2-3 పల్లెలకు వెళ్ళాను. చాలామంది ఆడవారు చేసి నేను నన్ను ప్రభుత్వం ఏం చేశాను, అయ్యా మోసం జరిగింది, అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం జరుగుతుందని అనలేదు, మేము ఓటేసాము, ఇంత చేస్తారా అని చెప్పేసి అనుకోవాలంటే ప్రజాక్షేత్రంలో మనము జగన్మోహన్ రెడ్డిని నిండుగా మెండుగా గుండెలు పైన పెట్టుకుని ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏదో పెద్ద మోసం జరిగింది, అది ఇప్పుడిప్పుడు బయట వస్తుంది, కానీ చూద్దాం. ఒకసారి మనం ఓటప్పాలు చెందాం కాబట్టి తిరిగి మనం జవశత్వాలని రెడీ చేసుకునేసి తిరిగి 2029లో మరి తిరిగి మనం గెలవలసిన అవసరం ఉంది. నేషనల్ మనం అనుకుంటే కూడా మనం ఇదే విధంగా పోయినా కూడా చేస్తున్నాం, ఇదే తరహాసంతో మనం ఇదే విధంగా స్పీచ్ కానీ 2024లో మేము చూసాం దీని యొక్క ప్రతిభ. ఉదయం 7 గంటలకి వెళ్తే 45 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఎండలో కూడా మేము ఎన్నోసార్లు ఒక 5-6 సార్లు రెస్ట్ తీసుకున్నాం. అయినా కానీ మన మనుషులు దొరకపోతే అట్లాగనే పని చేసుకుంటూ దాదాపు 7, 8, 9, 10, 11, 12 ఉండగా కష్టపడి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కష్టపడి కష్టజీవి మన మేమంతా పార్టీ వెళ్తుంటాం, మీ వెంట ఉంటాం, మేమందరం తిరిగి నిన్ను ఇదే విధంగానే చెప్తున్నాను. ఆనాడు మేము పార్టీలో జాయిన్ అయినప్పుడు మనసావాదం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మేమైతే ప్రమాణం చేసాము, అదే విధంగా ఈరోజు మీకు కూడా మేము ప్రమాణం చేస్తున్నాం. పది కావచ్చండి, మేమంతా మేము ఇంట్లో ఉంటాం, మీరు మనం ఎక్కడ మోసపోయాము కాబట్టి మోసాన్ని గురించి మీరు వదిలేయండి. కాబట్టి పార్టీ అనేటువంటి దాని కింద మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము ముందు ముందు పరిగెత్తు దగ్గర ఏర్పాటు చేస్తాం, పరిగెడతాం, మంచిగా 2029లో తిరిగి మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని తిరిగి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఏర్పాటు తెలియజేస్తూ ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మీరు మీ పరిధిని మించి మన పార్టీ గెలవాలి, మన జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, మన అక్బుల్ పాషా గారు ఎమ్మెల్యే కావాలి, మన మన శాంతంత గారు ఎంపీ కావాలని చెప్పేస్తున్నాను. మీ సాయ శక్తుల మీ కృషికి మించి పోరాడి ప్రతి ఒక్కరి ఓటర్ని కూడా ఓటు దగ్గర తీసుకెళ్ళి చేసినటువంటి మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కొద్ది బాధగానే ఉంటుంది, చెప్పలేని బాధ, ఏదో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇద్దరు ఒక్కతార కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ చర్చ జరుగుతున్నది. ఏంటి పరిస్థితి ఇలా జరిగింది, అంత
గోరాధకూరమైన పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆలోచించారు ఏదో జరిగింది. దీనికి మూలాలు ఎదుగుతున్నారు. చాలా మటుకు ఈ మూలాలు కనపడకపోవచ్చేమో తెలియదు, కానీ రానున్న కాలంలో ఇంకా మనకు కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. ఇదేదో జరిగిపోయింది కదా, ఇంకా మనకేమి ఒత్తులేపాలు అనేది కాకుండా ఇంకా స్థానిక సమస్య ఎలక్షన్లు ఖచ్చితంగా వస్తున్నాయి. మనకు మోసం జరిగితే 100% వైఎస్ఆర్ పార్టీకి మోసం జరిగితే మీరు ఖచ్చితంగా స్థానిక సమస్య ఎన్నికల్లో ఖచ్చితంగా నిజంగా మనము వైఎస్ఆర్ పార్టీని అభ్యర్థులు గెలిపించుకుంటేనే అప్పుడు పార్టీ యొక్క మనకు స్థాయిలో ఉంటుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మనము అన్నను గెలిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి, సమయం పాటించండి, ఎక్కడ కూడా వాదన పనులకు దిగదండి. ఎంత నెమ్మదిగా ఉంటే మనకు భవిష్యత్తు అంత బాగుంటుంది. ఎక్కడ కూడా అలవారు ఈ గలాటలు ఏమి చేసుకోకోకుండా దేవుడు మాకు ఈ శిక్ష వేశాడు. మంచి భవిష్యత్తు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కాబట్టి అన్నకి ఓ రకంగా ఆలోచిస్తే రంజాన్ నెలలో వచ్చింది. ఆ కష్టం ఆశామాష కష్టం కాదు. ఆ అన్న చేసిన ఆ ఒక్క పొత్తులో కూడా ప్రతి ఊరికి ప్రతి గడపకు తొక్కాడు. అన్న ఆశామాష మంచి కాదు. అన్నకు మన విలువ తెలిసింది. తెలియదేమో అనుకున్నామేమో కానీ అన్నకు మన విలువ తెలుసు. అన్న మీ ఎంత కూడా మేము ఎల్లవేలా ఉంటాం. మీరు మాకు కావాలి, మీ అభిమానం కావాలి, మీ పేర కావాలి. ఖచ్చితంగా మన ముందుకు పోదాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ అంతా మేము ఎప్పుడూ ఉంటాం, ఎల్లవేలా ఉంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you.